హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా రోడ్డు మీద స్పీడ్గా వెళ్ళిపోతుంటే కొంతమంది చెబుతారు స్లోగా వెళ్ళండి అని లేదా మరికొంతమంది కోపంగా ఇంట్లో చెప్పొచ్చావా అంటారు ఇంకొందరైతే చూసి వెళ్ళండి అంటారు ఎందుకంటే మితిమీరిన వేగం ప్రమాదానికి కారణమవుతుంది సరిగ్గా ఇదే విషయాన్ని ఆరోగ్యానికి అప్లై చేసుకుంటే నూటికి నూరు శాతం ఇది కూడా కరెక్టే ఇక్కడ నేను చెప్పేది ఆహార పదార్థాల కోసం కాదు గాని మనం ప్రతిరోజు ఎంత నీరు తీసుకోవాలి అలాగే చక్కెర శాతం మన శరీరంలో ఎంతుండాలి ఎంతుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అనే ఈ రెండు విషయాల మీద ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు తెలిసి కొన్ని తప్పులు చేస్తాం తెలియక కొన్ని తప్పులు చేస్తాం కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కరెక్ట్గా మీ ఆరోగ్యాన్ని ఆర్డర్లో పెట్టుకోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరిచ్చే చిన్న లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది అంతేకాకుండా ఈ వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది ఫ్రెండ్స్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం మన శరీరం అరవై శాతం నీటితో నిండుంటుంది ఆ నీరు చెమట మూత్రం రూపంలో మన శరీరం నుండి బయటకు వెళుతుంది అందుకే ఎప్పుడూ మనం మన శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి ఎన్ని నీళ్లు తాగాలి అని మనలో చాలా మందికి డౌట్ వస్తుంది మన మూత్రపిండాలు ఒక రోజులో ఇరవై నుంచి ఇరవై ఎనిమిది లీటర్ల నీళ్లను ఫిల్టర్ చేయగలవు కానీ ఒక గంటలో ఒక లీటర్ కన్నా ఎక్కువ ఫిల్టర్ చేయలేవు మన సెల్స్లో సోడియం పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి ఈ ఎలక్ట్రోలైట్స్ మనం తాగే నీళ్లలో కూడా ఉంటాయి వీటిని మన మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి కానీ ఒక లిమిట్ వరకు మాత్రమే ఫిల్టర్ చేయగలవు నీరు ఎక్కువగా తాగినట్లయితే ఎలక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా మన శరీరంలో చేరతాయి మూత్రపిండాలు కూడా వీటిని ఫిల్టర్ చేయలేవు అప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ మన సెల్స్ లో ప్రవేశిస్తాయి ఫలితంగా సెల్స్ సైజు పెరుగుతుంది మరియు సెల్స్ వాపున గురవుతాయి మన శరీరం అరవై శాతం నేళ్లతో నిండుంటుంది ఒక రోజులో రెండు లీటర్ల నీళ్లను తాగాలి అని వినే ఉంటారు కదా కానీ శాస్త్రవేత్తల ప్రకారం మరియు వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం కొన్ని మనకు తెలియని విషయాలు చెప్పారు మనం రోజు తినే ఆహార పదార్థాల్లో ఇరవై శాతం నీరుంటుంది మనం రోజు తాగే టీ కాఫీ జ్యూస్లలో కూడా నీరుంటుంది ఇలా ఒక రోజులో ఆహార పదార్థాల ద్వారా మన శరీరం హైడ్రేట్ అవుతూ ఉంటుంది ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది అదేంటంటే ఎక్కువ నీరు తాగడం చాలా ప్రమాదకరం ప్రతి మనిషి శరీరంలో అరవై ఐదు శాతం వరకు నీరుంటుంది శరీర బరువులో సగం నీరు శాతం అని చెప్పొచ్చు అయితే వయస్సు రీత్యా నీటి పరిమాణంలో కూడా మార్పులుంటాయి పెద్దల గురించి మాట్లాడితే వారి శరీరంలో అరవై ఐదు శాతం నీరుంటుంది అలాగే వృద్ధుల్లో యాభై శాతం పిల్లల్లో ఎనభై శాతం ఉంటుంది ఈ నీరు శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది అసలు ఒక వ్యక్తికి రోజుకు ఎంత నీరు అవసరం అనేది తెలుసుకుందాం ప్రతి వ్యక్తి శరీరం భిన్నంగా ఉంటుంది దానికి తగ్గట్టుగానే నీటి పరిమాణం కూడా భిన్నంగా ఉంటుంది శరీర బరువును బట్టి మీరు నీరు తాగాల్సి ఉంటుంది మీరు డెబ్బై కిలోల శరీర బరువు ఉంటే అప్పుడు మూడు పాయింట్ ఐదు లీటర్ల నీరు తాగాలి ఎనభై కిలోలుంటే నాలుగు లీటర్ల నీరు తాగాలి యుఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ ప్రకారం ఒక మహిళ ప్రతిరోజు రెండు పాయింట్ ఏడు లీటర్ల నీరు తాగాలి అదే మగవాళ్ళైతే మూడు పాయింట్ ఏడు లీటర్ల నీటిని తాగాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నీరు ఎంత తాగాలి అనే విషయం అయితే చూసాం కదా మరి నీరు ఎప్పుడు తాగాలి అనే విషయం కూడా చూద్దాం భోజనం తర్వాత నీరు తాగడం వల్ల కడుపులోని ఆమ్లాలు బలహీనపడతాయని ఆహార జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుందని సాధారణంగా నమ్ముతారు అయితే ఈ నమ్మకం నిరాధారమైంది వాస్తవానికి తాగునీరు ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో జీర్ణం చేయడంలో సహాయపడుతుంది అందువల్ల భోజనం తర్వాత కొంచెంగా నీటిని తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాని ఎక్కువగా మాత్రం తీసుకోకండి పోషకాహార నిపుణుల ప్రకారం నిలబడి నీరు తాగడం హానికరమని సూచించడానికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఏమీ లేవు ఇది మోకాళ్లపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు నిలబడి ఉన్నప్పుడు వాయునాళంలోకి నీరు చేరకుండా నిదానంగా జాగ్రత్తగా నీటిని తాగడం మంచిది నిటారుగా ఉన్న సమయంలో నీరు తాగేటప్పుడు జాగ్రత్త తీసుకోండి ఇక చాలామంది ఉదయం పూట లేవగానే నీరు తాగే ఉంటుంది ఇది ఇంకా మంచిది అలా నీరు తాగడం వల్ల కడుపులోని యాసిడిటీని తగ్గించడంలో సహాయపడుతుంది యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గుండెల్లో మంటతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఉదయాన్నే నీరు తాగడం వల్ల టాక్సిన్స్ బయటికెళ్లి రక్త ప్రసరణ మెరుగవుతుంది దాని ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది మరింత కాంతివంతంగా కూడా మారుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నీరు తక్కువ తాగిన ప్రమాదమే ఎక్కువ తాగినా ప్రమాదమే ఈ ప్రకారంగా మీ బరువును బట్టి అలాగే మీ పర్సనల్ డాక్టర్ని కూడా సలహా తీసుకుని దాని ప్రకారం నీళ్లు తాగాలి ఒక విషయం మనం గుర్తుంచుకుంటే మంచిది ఏదేమైనా దాహం వేసినప్పుడు సరిపడగా నీరు తాగితే సరిపోతుంది ఇక అలాగే చక్కెర విషయానికి వస్తే చూడ్డానికి చిన్న చిన్న పలుకుల్లా ఉంటాయి గానీ ప్రాణాలు తీసే అంత డేంజర్ ఇవి చక్కెర ఎక్కువైతే చాలు రోగాలు పరిగెత్తుకొస్తాయి అందుకని తగు మోతాదులో మాత్రమే తీసుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెర చాలా తగ్గించాలి అసలు తినకుండా ఉంటేనే మరీ మంచిదే అని చెబుతారు ఎందుకంటే ఉదయం లేచి తాగే కాఫీ టీలలో చక్కెరుంటుంది టీతో పాటు తీసుకునే బ్రెడ్ బిస్కెట్లలోనూ చక్కెరుంటుంది ఇక వీటితో పాటు మనం రోజు మొత్తంలో తీసుకునే అన్నం పిండి పదార్థాలు స్వీట్లు కూల్ డ్రింక్స్ మొదలైన వాటన్నింటిలోనూ చక్కెర ఉంటుంది కాబట్టి అదనపు చక్కెరలు స్వీట్నర్లు నివారించాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఎక్కువ బరువు పెరగడం మొటిమలు రావడం టైప్ టూ డయాబెటీస్ హృదయ సంబంధ వ్యాధులు సహా ఇతర అనేక తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది చక్కెరకు ప్రత్యామ్నాయాలు వాడినా లేదా నాన్ షుగర్ స్వీట్నర్లు ఎక్కువగా వాడడం కూడా మంచిది కాదు ఇది శరీర కొవ్వును పెంచుతుందే తప్ప తగ్గించదు అని చెబుతున్నారు నిపుణులు ఇక్కడ ముఖ్య విషయం మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఏంటంటే కొంతమంది డైట్ పేరుతో కేవలం పళ్లు మాత్రమే తీసుకుంటూ ఉంటారు చాలా హెల్దీ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం కదా అని అనుకుంటారు కానీ మన కడుపులోకి ఒకసారి వెళ్లిన తర్వాత ఆ అవయవాలకి తెలియదు మనం ఆరోగ్యవంతమైన పళ్ళు తీసుకున్నామా లేకపోతే మరేదైనా డార్క్ చాక్లెట్ తీసుకున్నామా అని దానికి తెలియదు ఆహారం లోపలికి వెళ్లిన తర్వాత ప్రోటీన్లుగా విటమిన్లుగా క్యాలరీలుగా విడిపోయి వేటికవే వాటి ప్రభావాన్ని చూపిస్తాయి తప్ప మీరు తిన్న వాటిని బట్టి లోపల పని జరగదు కాబట్టి మీరు ఏం తీసుకున్నా మితంగా తీసుకుంటే రోగాల బారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ కొంతమంది నీళ్లు ఎక్కువ తాగండి మీ బాడీ క్లీన్ అయిపోతుంది అని ఈ మధ్య చాలామంది చెబుతున్నారు అలా కాదు ఫ్రెండ్స్ మన బాడీ మనతో మాట్లాడుతుంది మీరు జాగ్రత్తగా వినండి నీళ్లు తాగాలి అనిపించినప్పుడు మీకు తాగిన తర్వాత చాలు అనిపిస్తే అంతవరకే తాగండి మళ్లీ దాహం వేసినప్పుడే తాగండి అంతేకాని గుర్తొచ్చినప్పుడల్లా నీళ్లు పట్టించడం అది కూడా లీటర్ల కొద్దీ పట్టించడం అనేది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుందని మర్చిపోకండి అలాగే షుగర్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా మనకు అన్నీ తెలుసు కదా అనుకుంటూనే నీళ్లు ఎక్కువ తాగి మంచి ఫ్రూట్స్ తింటే ఆరోగ్యంగా ఉంటామని భ్రమలో అతిగా తీసుకోవడం వల్ల కూడా ఇన్ని ప్రమాదాలున్నాయి కాబట్టి ఫ్రెండ్స్ మీరు తినే ఆహారంపై కాస్త ఫోకస్ పెడితే చాలు ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మరిది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం